నార్త్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నేషనల్ మ్యూజిషియన్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన పూర్వకాలంలో ఇంద్రజాలం చూసాం, మధ్యకాలంలో మ్యాజిక్ చూసాం, మరి ఇప్పుడు డిజిటల్ మ్యాజిక్ చూడబోతున్నాం. అంటే మనది డిజిటల్ యుగం కదా, మరి దీనికి తగ్గట్టుగా తన మ్యాజిక్ని డిజిటల్కి మార్చుకొని మన ముందుకు వస్తున్నారు ఏకే రాయల్ గారు, డిజిటల్ మెజిషియన్. మరి ఇప్పుడు మన డిజిటల్ మెజిషియన్ ఏకే రాయల్ గారు మన పక్కన ఉన్నారు. ఆయన కంటే ముందు నేను ఒక డిజిటల్ మ్యాజిక్ చేస్తాను, చూడండి. మాస్టారు చెప్పండి. మీరు ఇక్కడ ఒక మూడు కార్డు పెట్టున్నారు, రైట్? ఈ కార్డులో మీకు ఇష్టం వచ్చిన కార్డుని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేశారా? వెరీ గుడ్. చూసారా? ప్రేక్షకులకు చూపించండి, నాకు మాత్రం చూపించండి. చూపించారుగా, అది పెట్టేయండి. మరి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన కార్డుని, ఇది డిజిటల్ మ్యాజిక్ కదా, మామూలుగా ఇంతకు చేతితో చూపించాను, కానీ ఇప్పుడు సెల్ ఫోన్లోనే డిజిటల్ మ్యాజిక్ చూపించబోతున్నాను. ఒక్కసారి చూడండి. చూసారా? వెరీ గుడ్, వెరీ గుడ్. స్పెషల్ మ్యాజిక్ అయిపోయారండి, గురువు గారు నేనే కదా. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, వెరీ గుడ్. ఇదండి, ఇలాంటి డిజిటల్ మ్యాజిక్లు మరెన్నో చేస్తారు మన గురువు గారు ఏకే రాయల్ గారు. మరి వారి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నా దగ్గర 52 ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయండి. వావ్, అన్ని డిఫరెంట్ 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 కార్డ్స్, వెరీ గుడ్. నేను వీటిని రిఫిల్ షఫిల్ చేస్తానండి. ఈ షఫిల్ చేసినప్పుడు ఇలా అంటాను, మీరు ఎక్కడన్నా స్టాప్ అని చెప్పండి. ఓకే, స్టాప్. అవి ఏమంటారా? ఓకే, రైట్. ఈ కార్డు మీరు తీసుకోండి, నాకు చూపించద్దు. ఓకే, నేను ఈ పక్క తిరిగి ఉంటాను, మీరు రెడీ అన్నప్పుడు. రెడీ సార్? ఓకే. ఇప్పుడు మీరు కార్డు సెలెక్ట్ చేశారు కదా? అవునండి. ఆ కార్డు నాకు చూపించకండి, కెమెరాకి చూపించండి, కావాలని మూసేసేయండి దాన్ని కిందకి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన కార్డు ఏంటి అనేది, ఒక మమ్మీ, ఈజిప్ట్ మమ్మీ వచ్చి మీరు సెలెక్ట్ చేసాం మీకు చెప్తుంది. ఈజిప్ట్ మమ్మీ మురళి గారు సెలెక్ట్ చేసిన కార్డు ఏందో చూపించు, ఒకసారి టచ్ చేయండి సార్ దాన్ని. చూడండి, సూపర్. సూపర్ అండి, రైట్, థ్యాంక్ యూ. మమ్మీకి థ్యాంక్స్, వెరీ గుడ్. మన ప్రధానమంత్రి ఎవరండి? మోడీ గారు. మరి గూగుల్ ఆన్ చేసి, మైక్ ఆన్ చేసేసి మోడీ గారి ఫోటో అన్నాం అనుకోండి, మోడీ గారి ఫోటోలు వచ్చేస్తాయి. అది కామనే కదా. మరి నేను మోడీ గారిని పిలిస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం. మోడీ గారు రావాలి, చూసండి. వావ్, మోడీ గారు వచ్చేసారు. వచ్చారు కదా. ఈ మోడీ గారి ఫోటో సెల్ ఫోన్లోనే ఉందండి. ఓ, అది చూడండి, కిందకి పైకి ఫోటోలో ఊగుతుంది, వెరీ గుడ్. ఓకే, మరి మోడీ గారి ఫోటోని ఫోన్లో నుంచి బయటికి తీసేద్దాం. వావ్, మోడీ గారు ఫోన్ నుంచి బయటకు వచ్చేసారా? అదే అండి, మరి డిజిటల్ మ్యాజిక్ అంటే డిజిటల్ మ్యాజిక్ అనిపించారండి. రాయల్ గారు చెప్పండి, మీరు మోడీ గారిని చూపించారు, మోడీ గారు
ప్రింట్ తీసి బయటకు ఇచ్చేసారు ఫోటోని. మరి నాకు చిన్న కోరిక ఉందండి, చెప్పండి. నా అభిమాన నటి రష్మిక మందల మన యానిమల్ సినిమాలో చేసిందండి, సూపర్. ఆవిడ ఫోటో కావాలి నాకు. రైట్, తెప్పిస్తాను. రష్మిక మందన, రైట్, రష్మిక మందన వచ్చేసిందండి. రష్మిక మందన వచ్చేసిందండి, నాకు ఆ ఫోటో కావాలి. కావాలా మీకు ఫోటో? రైట్, తీస్తున్నాను చూడండి. రష్మిక మందన బయటికి రావాలి, రష్మిక మందన బయటికి రావాలి. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా. నా అభిమాన నటి రష్మిక మందన, సూపర్ అండి. రాయల్ గారు చెప్పండి, మీరు మోడీని తీశారు, అలాగే నా అభిమాన నటి రష్మిక మందనని తీశారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నేను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలంటే మీ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే విజిటింగ్ కార్డు ఏమైనా ఉందా? ఒకసారి వస్తాను. ఓ, మర్చిపోయాను. ఏం ప్రాబ్లం లేదండి, నా ఫోన్లోనే విజిటింగ్ కార్డు ఉంటుంది, ఒకసారి పిలుస్తాను. విజిటింగ్ కార్డ్ అనగానే విజిటింగ్ కార్డు వచ్చేసిందండి. ఒరే, విజిటింగ్ కార్డు వచ్చేసింది, మరి నాకు చేతికి ఎలా వస్తుంది? రైట్, తీసిస్తాను చూడండి. వావ్ వావ్ వా, సూపర్ అండి. జనరల్గా మనం విజిటింగ్ కార్డ్స్ని మనం జోబులు మర్చిపోతుంటాం. ఇలాంటి డిజిటల్ మ్యాజిక్ నేర్చుకున్నాం అనుకోండి, విజిటింగ్ కార్డు సెల్ ఫోన్ నుంచే తీసుకోవచ్చు. మాస్టారు చెప్పండి, ఇప్పటిదాకా మీ సెల్ ఫోన్తో మ్యాజిక్ చేసి చూపించారు మా ప్రేక్షకులకి. ఓకే, ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఇలా పక్కన పెట్టేది. ఇది నా సెల్ ఫోన్, ఇందులో నేను కార్డుని మా ప్రేక్షకు చూపిస్తా. ఆ కార్డులో ఒకటి సెలెక్ట్ చేస్తా, సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సెలెక్ట్ చేసిన కార్డు ఏదో మీరు నాకు చెప్పాలి. మీరు అలా వెనక్కి తిరిగేసండి. సరే, ఓకే మాస్టారు. ఓకే, మీరు తిరిగేసేయండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఈ కార్డుని మీరు మీ ప్యాక్లో నుంచి తీసి చూపించాలి. రైట్, ఓకే, వెరీ గుడ్, రెడీ. 52 కార్డులు ఉన్నాయండి, అలా తిప్పుతూ ఉన్నాను. ఓకే, వీటిలో మీరు సెలెక్ట్ చేసిన కార్డు ఉందేమో చూడండి. లేదే. లేదా? లేదే. బాగా చూడండి. లేదండి. లేదా? లేదు లేదు. ఒక్క కార్డు మాత్రం తిరగదిప్పించింది, ఆ కార్డు ఏందో చూడండి. వావ్ సూపర్, ఇదే కార్డు ఇందులో ఉంది. మీరు ఇదే కార్డు నా ఫోన్లో ఉన్న కార్డునే ఈయన బయట ప్యాక్లోంచి తీశాను. సూపర్ అండి, థ్యాంక్ యూ. అదిరిపోయింది అదిరిపోయింది అదిరిపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది ఒక మైండ్ రీడింగ్ యాక్ట్ అండి. ఏదైనా 3 ప్రశ్నలకి సమాధానాలని మీరు ఈ పుస్తకంలో రాస్తే అది ఏందో నేను చెప్పగలుగుతాను అన్నమాట. ఉదాహరణకి ఫస్ట్ ఒక కలర్, ఏదైనా తనకు నచ్చిన కలరు మీరు సెలెక్ట్ చేసుకొని ఎన్ని కలర్లు ఏదో ఒక కలరు రాయండి. రెండోది, కరెన్సీ నోట్లు ఇక్కడ చాలా ఉన్నాయి, వాటిలో ఏదో ఒక కరెన్సీ నోట్ తీసుకొని ఆ కరెన్సీ నోట్ నెంబర్ దానిలో రాయండి. తర్వాత గ్లోబ్లో ఏదైనా ఒక ప్రదేశం, ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, 295 కంట్రీస్ ఉన్నాయి, కంట్రీస్ పేరు రాస్తారో, ఓషన్స్ రాస్తారో, లేకుండా ఖండాలు రాస్తారో, సముద్రాలు రాస్తారో, మీ ఇష్టం. ఓకే, ఒక పేరు మాత్రం రాయండి. ఆ గ్లోబల్ తీసుకుని ఒక పేరు రాయండి. రాయండి, అది మాత్రం అది ఏంది అనేది నేను చెప్తాను. ఓకే, సరే, తీసుకోండి. ఫస్ట్ కలర్ అడిగారు, రెండోది కరెన్సీ అన్నారు. ఏదైనా తీసుకుంటాను, నా ఇష్టం వచ్చిన కరెన్సీ ఏదో ఒకటి తీసుకుంటాను. ఇష్టం, కరెన్సీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా గ్లోబ్. ఓకే ఓకే ఓకే, రెడీ. రైట్, ఒక పెన్ ఇవ్వండి, ఒకసారి నేను కూడా రాసుకుంటాను. మీరు ఒక కలర్ సెలెక్ట్ చేశారండి? అవునండి.
అది 6 ఇంగ్లీష్ లెటర్స్తో కూడుకున్నది. వెరీ గుడ్. కలర్ పేరు చెప్పండి. ఆ కలర్ లాస్ట్ లెటర్ W. ఓకే. అవునా కదా? చెప్పాలి, కరెక్టే. టోటల్గా ఎల్లో మీద తెచ్చింది. వావ్, ఎల్లో, సూపర్ అండి. రైట్. నెక్స్ట్ ఒక కరెన్సీ తీశారు మీరు. ఒక కరెన్సీ, ఆ కరెన్సీ ఒకసారి కెమెరాకి చూపించండి. ఆ కరెన్సీ నెంబరు 4 5 6 9. వావ్, 0 4. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఒకసారి కెమెరాకి చూపించండి, అది కరెక్టా కాదా? వెరీ గుడ్. తర్వాత ఒక స్టేట్ పేరు సెలెక్ట్ చేశారండి మీరు. దానిలో ఫస్ట్ లెటర్ S తో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ లెటర్ Y తో ఎండ్ అవుతుంది. కరెక్ట్ అండి. ఈ మొత్తం 6 ఇంగ్లీష్ లెటర్స్. ఓకే. దాని పేరు సిడ్నీ. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఇగోండి, నేను రాసినవి, నేను రాసిన ఈ 3 లెటర్స్. వెరీ గుడ్. రైట్. ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చెప్పండి సార్. ఇక్కడ 3 సెలబ్రిటీస్ ఉన్నారు. అవునారు. ఈ సెలబ్రిటీస్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఎవరండి? ఈమె సమంత. సమంత. అంటే వీళ్ళిద్దరూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర సీఎం జగన్ గారు. రైట్. వీళ్ళిద్దరూ ఒకే రంగానికి చెందిన వాళ్ళు. ఈమె సినిమా రంగానికి చెందింది కాబట్టి ఈమె. ఇప్పుడు నా దగ్గర కూడా అన్ని 52 కార్డులు ఉన్నాయి. వావ్, సేమ్ కార్డు. ఈ సమంతాని కాపీ చేసుకుంటున్నానండి. కాపీ చేస్తున్నారా? డిజిటల్ యుగం కదా, కాపీ చేస్తారు. కాపీ చేసుకుంటున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ పెట్టి ఆ కాపీని పేస్ట్ చేస్తున్నాను. ఓహో, ఇది కూడా పేస్టా? ఓ, ఇదేంటండి బాబు? అదిరింది అదిరింది. ఒక్కసారి మా వాళ్ళకి చూపించండి. ఈ కార్డు అలా కాపీ చేసి పేస్ట్ చేస్తే సమంత వచ్చేసింది. రైట్. అదే డిజిటల్ మ్యాజిక్ అనిపించారండి బాబు. సూపర్. అయిపోయింది. నా దగ్గర 52 కార్డ్స్ ఉన్నాయండి. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్. ఓకే. ఇప్పుడు ఈ కార్డ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, మీ ఇష్టం. ఓకే. రైట్. ఇప్పుడు ఆ కార్డు నీటి మధ్యలో ఎక్కడన్నా పెట్టేయండి. ఒకసారి తీసుకోండి ఆ కార్డు. మీ కార్డు లేదు చూడండి. వావ్, ఇది కార్డ్ మ్యాజిక్ అంటారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నా దగ్గర 12 కార్డులు ఉన్నాయండి. ఓకే. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 కార్డులు ఉన్నాయి. ఈ 12 కార్డులలో నేను మూసేస్తున్నాను. మూసేసిన తర్వాత నేను ఇలా ముందుగా ఇలా పైన ఒక కార్డు, కింద ఒక కార్డు ఇలా వేస్తూ ఉంటాను నేను. ఓకే. ఓకేనా? వేసినప్పుడు మీరు ఎక్కడన్నా స్టాప్ అని చెప్పండి. ఆ స్టాప్ అని చెప్తే ఏ కార్డు అయితే మీరు సెలెక్ట్ చేస్తారో ఆ కార్డు ఇక్కడ దీనిలో ఉంటుంది. ముందుగానే ఇది నా ప్రిడిక్షన్. వెరీ గుడ్. ఓకేనా? రైట్. స్టార్ట్ చేయమంటారా? రెడీ. ఒకటి పై కార్డు. అది కింద కార్డు. ఇది కింద. ఇప్పుడు కింద కార్డు వేయాలా? ఇప్పుడు కింద కార్డు వేసారు. పై కార్డు, కింద కార్డు. ఓకే. పై కార్డు. స్టాప్.
ఇప్పుడు ఇదా ఇదా ఇది ఇదా ఇప్పుడు ఈ కార్డు, ఈ కార్డు మీరు చెప్పబోయేది రైట్. ఏం కార్డు అండి చూసుకోండి. ఓకే ఇప్పుడు ఈ కార్డు తీయండి. ఈ ప్రిడిక్షన్లో ఉండేటువంటి కార్డు ఒకసారి తీయండి. ఆ కార్డు ఈ కార్డు ఒకటేనా? అదిరింది గురువు. సూపర్ ఓకే వెరీ గుడ్ మాస్టరు. చెప్పండి. చాలా చక్కగా బ్రహ్మాండంగా డిజిటల్ మ్యాజిక్ అంటూ మాకు చూపించేశారు. థ్యాంక్ యూ. ఈ యొక్క మ్యాజిక్ డే అంటే మెజిషియన్స్ డే. ఈ మెజిషియన్స్ డే గురించి మీరే చెప్తారు. ఓకే. పీసీ సర్కార్ అని చెప్పేసి మన భారతీయ ఇంద్రజాలి ఇక్కడ ఉంది. ఇతను ప్రపంచ దేశాల్లో తన మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చారు. వీరికి మొట్టమొదటిగా ఇంద్రజాలికుల్లో మొట్టమొదటిగా పద్మశ్రీ అవార్డు గ్రహించినటువంటి వ్యక్తి మన పీసీ సర్కారు. ఓ సూపర్. ఆయన 1913 జన్మించారు. 2013కి 100 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుని మేము నేషనల్ మ్యూజిషియన్స్ డేగా భారతదేశం మొత్తం జరుపుకుంటూ ఉన్నామండి. ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి రంగంలో కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అనేది ప్రాచుర్యంలోకి వచ్చేసిందండి. మరి మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత మ్యూజిషియన్లు ఇటువంటి డిజిటల్ మ్యాజిక్స్ నేర్చుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మ్యాజిక్ ప్రదర్శనలు ఇవ్వచ్చు. మ్యాజిక్ కళారంగాన్ని అభివృద్ధి చేయాలి, మ్యాజిక్ కళాకారులను ప్రోత్సహించాలి, మ్యాజిక్ రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించాలన్న ఉద్దేశంతోనే మనం ఈరోజు ఇటువంటి కార్యక్రమాలని చేయడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ సార్. నిజంగా ఈరోజు మీ మ్యూజిషియన్స్ అందరికి సంబంధించిన డే అంటే మన నేషనల్ మ్యూజిషియన్స్ డే. ఓకే. ఈ సందర్భంగా మా యాక్ట్ ప్రేక్షకులకు మీరు కొత్త రకమైన మ్యాజిక్ చూపించారు. ఇంతకుముందు మామూలుగా పూలు తేవడం, బెలూన్స్ తీయడం ఇటువంటివి చేసేవాడు. రైట్. కానీ మీరు సెల్ ఫోన్ అంటే ఈ యుగానికి సంబంధించి చాలా చక్కగా యుగానికి మీరు మారారు. మీరు అప్డేట్ అయ్యి డిజిటల్ మ్యాజిక్ చేయడం ప్రేక్షకులు బాగా కన్విన్స్ చేయించారు, అలరించారు. మీరు మా స్టూడియోకి ఇచ్చేసి ఈ మ్యాజిక్ షోని మా ప్రేక్షకులు చూపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్ రావు. పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవీఆర్. ఇప్పుడు జేవీఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు. పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవీఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవీఆర్ షాపింగ్ మాల్, కోమలా విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు.